ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విచ్చదరపురం గోసాల ప్రాంతాలలో సంగమరణ కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు ప్రైజ్ ది లార్డ్ అందరికీ వందనాలు ఈ సమయంలో మా నాన్నగారైన పాస్టర్ వాసు గారు వాక్య సందేశాన్ని అందిస్తారు అందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు బాగున్నారు కదా దేవుని యొక్క సన్నిధానపు మహిమ చేత ఆయన మహాకృప చేత ఈ గడ్డుకాలంలో సైతము కోడి తన రెక్కల కింద కాసినట్టుగా కాపాడుతూ మనల్ని బలపరుస్తున్న ఆ జీవాధిపతి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను మీ అందరి క్షేమం కోసం నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను అందరి బట్టి దేవుని మహిమపరుస్తూ ఉన్నాను దేవుని స్తోత్రం కలుగునుగాక ఏ అక్షయాభిషేకమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాల ద్వారా మీరు పొందుతున్న మేలు సాక్ష్యాలుగా మేము ఎంతో విని సంతోషిస్తున్నాం మరి మీరు తెలియజేస్తున్న ప్రతి సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక ముఖ్యంగా మరి దేవుని యొక్క అట్టి ప్రసన్నత సమాధానం నిరంతరం మీకు తోడుగా దయచేయును గాక ఆమేన్ దేవుని స్తోత్రం సమయం పోనీక దేవుని వాక్యంలోనికి వెళ్దాం యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహావృద్ధి పొందుదువు చాలా స్పష్టంగా ఈ యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి యోబు తన జీవితంలో కోల్పోయిన స్థితిలో సమస్తము కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు బిల్దదు ఈ మాట అంటున్నాడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహావృద్ధి నొందుతావు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా భక్తుడు చెప్తున్న ప్రాముఖ్యత నీ జీవిత గతి స్థితి నీ దృష్టి కనబడేంతే ఉండొచ్చు కానీ దేవుని దర్శనము నీ ఎడల విస్తారముగా ఉన్నది చూడండి అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము జీవితంలో ఒక సత్యాన్ని మనం తెలుసుకుందాం అబ్రహాముకు మూడు ఆశీర్వాదాలు ఇచ్చాడు నెంబర్ వన్ నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు రెండు స్థలం అంటే ప్రాంతం ఇస్తానన్నాడు మూడు సంపద ఇస్తానన్నాడు సంతానాన్ని అంటే ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానాన్ని ఇస్తానన్నాడు తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం సరిహద్దులు కలిగిన దేశాన్ని ఇస్తానన్నాడు మూడోది సర్వ సంపదలు నీ ద్వారా వస్తాయన్నాడు ఒక్కటి ఆలోచిద్దాం అబ్రహాము ఎంతమంది సంతానాన్ని చూశాడు అబ్రహాముకి 100 ఏళ్ళప్పుడు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకుకి 60 ఏళ్ళప్పుడు ఇస్సాకుకి 60 ఏళ్ళప్పుడు యాకోబు ఏసావులు పుట్టారు యాకోబుకు 40 ఏళ్ళు వచ్చాక తన దేశం నుండి వెళ్ళటం నేర్చుకున్నాడు అంటే అబ్రహాము చనిపోయేటప్పటికి యాకోబు వయసు సుమారుగా 15 సంవత్సరాలు అబ్రహాము జీవిత కాలంలో తన సంతానంలో ముగ్గురు చూశాడు ఇస్సాకును చూశాడు అంటే ఇస్మాయిల్ ఉన్నాడు కదా కెతూరాకు ఉన్నా కదా అని అనుకోవచ్చు దేవుడు ఎంచుకున్న ఆ వాగ్దానం చేసిన సంతానంలో ముగ్గురు చూశాడు సరిహద్దులు గల దేశాన్ని చూశాడా బ్రతుకున్నప్పుడు చూడల అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు పునాదులు గల పట్టణానికి విశ్వాసం ద్వారా చూశాడన్నాడు మూడోది సంపద చాలా సంపద సంపాదించాడు కానీ దోచుకునే దోచుకుంటూనే ఉన్నారు లోతు సగం దోచుకున్నాడు పోతూనే ఉంది దేవుడిస్తానన్న పాలు తెలు ప్రవహించ అంటే సన్నిట్లో అన్నిట్లో సఫలత కలిగిన సంపద అబ్రహాము దగ్గర ప్రారంభించబడిన దేవుని దర్శనము ఇజ్రాయెల్ జనాంగంలో చూస్తే అర్థమవుతుంది ఇజ్రాయెల్ జనాంగంలో ఎంత గొప్ప దర్శనం ఒక్కడిని ఎన్నుకొని ప్రేమ దేవుని ప్రేమిడ దేవుని దర్శనం అంత ఉన్నతమైనది మనం ఉన్న స్థితిని చూస్తాం దేవుడు ఉన్నతమైన స్థితిని చూస్తాడు బాగుందండి మీరు చెప్పింది ఎప్పుడో అబ్రహాం అక్కడ చూశాడు తర్వాత ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు కొన్ని 100 సంవత్సరాలకు మరి ఇజ్రాయెల్ను చూశారు మా జీవితంలో ఎలా చూస్తాం మరి దేవుని యొక్క విస్తారమైన దర్శనాన్ని అని అంటే
దానికి సమాధానము బెల్దద్ ముందే చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ప్రతిదానికి సమాధానము. చూడండి ఒకసారి ఆలోచిద్దాం, ముందుకు వెళ్దాం. 8వ అధ్యాయం యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. మూడు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. నీవు కొద్దిగా ఉన్న మహావృద్ధిని పొందుతావు. అది దేవుడు చేసే విశాలమైన దృక్పథం. దేవుని దర్శనం అది, నీ ఎడల దేవుని యొక్క ఆ సంకల్పం. కానీ అది పొందటానికి, అది నీ జీవితంలో సార్థకత చేసుకోవటానికి మూడు విషయాలు. అంటే దేవుడు అన్ని ఉచితమే, ఆల్ ఫ్రీ, కండిషన్ సప్లై అని మనం చాలా అట్లు చూస్తాం. అంతా ఉచితమే, మూడే మూడు ఆజ్ఞలు ఉన్నాయి. ఆ మూడు ఆజ్ఞ నువ్వు పాటిస్తే నీ ఆజ్ఞకు తగినట్టుగా కాదు, ఆయన కృపకు తగినట్టుగా నీ జీవితంలో అన్ని విషయాలు వర్ధిల్ల చేస్తాడు అని ఈ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అందులో మొదటిది చూడండి, నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల. జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల అంటే మనకు కలిగిన ఆస్తి ఆస్తిని బట్టి కాక మన హృదయంలో కావలసిన సమాధానం సంతృప్తి కొరకు వెతకాలి. బైబిల్లో చాలామంది ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని అడ్రస్ చేశారు. ఆయన పేరు జక్కయ్య. ఆస్తి లేదా, గవర్నమెంట్ ఎంప్లాయీ, ట్యాక్స్ కలెక్టర్, విస్తారమైన ధనం ఉంది. కుటుంబం లేదా, ఉంది. ఎందుకు తెలుసా? ఆ ఇంటికి రక్షణ వచ్చిందని దేవుడు చెప్పాడు. హోదా లేదా, గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, అన్నీ ఉన్నాయి. అయినా ఏసైని ఎందుకు చూడాలని కోరుకున్నాడు? ఏసైని చూడాలని ఆశపడటానికి కారణం ఏమిటి? ఏం తక్కువ అతనికి? చాలా శ్రద్ధగా ఒక విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపట్టచ్చు. అంటే తెలుసా, అన్నీ ఉండటం వేరు, వాటిని స్వతంత్రించుకోవటం వేరు. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం చివరి వాక్యంలో ఒక మాట అంటాడు, ఒకటి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దానిలో తన భాగం అనుభవించటకు దేవుడు కృప చూపుతాడంట, అది దేవుని వల్ల కలిగిన వరం. అయితే ఇంకొకటికి ధనధాన్య సమృద్ధి సఫలత అతను అడిగిందల్లా ఇచ్చి దానిని అనుభవించటకు అతనికి అవకాశం ఉండట. ఈరోజు సంతోషము సంతోషం అంటే మనం అనుకుంటున్నట్టు వస్తువులో లేదండి. ఒక మాట చెప్పాలంటే వస్తువుల్ని వీటన్నిటి దేవుడు వాడుకోవటానికి మనకిచ్చాడు. కానీ మనము వాడుకునే వాటిని ప్రేమిస్తున్నాము, ప్రేమించవలసిన దేవుని వాడుకుంటున్నాము. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా జక్కయ్య యేసుని చూడాలనుకోవటానికి కారణము, తనకి ఏ సంతోషము సమాధానం అయితే తన హృదయంలో నెమ్మది లేదో అది ప్రభువు వలన దొరుకుద్దని. జాగ్రత్తగా వెతకటం అంటే అడుగులు అడుగు వేసుకోవటం కాదు, ప్రభు దృష్టిలో నేనుండాలనుకోవటం. చూడండి, ప్రభువుని నేను కనుగొనాలి. ఇప్పుడు పొట్టివాడు అందుకే కాదు, చాలా శ్రద్ధగా పొట్టివాడైతే చెట్టు ఎలాగెక్కాడు? పొట్టివాడే, కానీ తన సంకల్పం ఏంటంటే, తన ఆశ ఏంటంటే, తీవ్రత ఏమిటంటే, యేసయ్య ఆ త్రోవలు వస్తున్నప్పుడు యేసు యొక్క సౌందర్య స్వరూపాన్ని చూడగలగాలి నేను, ఆయన ముఖవచ్చస్సును చూడాలి. అందరూ కాళ్ళ నుండి పైకి చూస్తారు, కానీ ఆయన శిరస్సు నుండి చూడాలని ఆశపడుతున్నాను, ఆయన ముఖం నేను చూడాలి. అందుకే దేవుని ముఖ దర్శనంలో మన జీవితం బయటపడుతుందండి, మన జీవితమే బయటపడుతుంది. అందుకే చెట్టు పైన ఎక్కడో ఉంది చెట్టు, ఆ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. జనాలు ఎవ్వరు గుర్తించలా, ప్రభు గుర్తించారు. జక్కయ్య దిగిరా అన్నాడు. నేడు నీ ఇంట ఉండవలసింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, ఇది పాపి, ఈ పనికిమాలినోడు, ఇతను చాలా ఆ జనాలు పీడించేవాడు. కానీ ప్రభు అన్నాడు సార్, ఇతడు పరిశుద్ధుడు, అబ్రహాము కుమారుడు అన్నాడు. అది ముందే చెప్పచ్చు, కానీ దేవుడు చెప్పలా. ఇంట్లోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. కూర్చోగానే ఇంట్లోకి వెళ్ళి కూర్చోగానే యేసుప్రభారు ఏం చేస్తావని అడగల, ఏం చేయట్లేదు, సైలెంట్ కూర్చున్నారు. కానీ జక్కయ్య గవ్వ లేచి, నా ఆస్తిలో సగం నాకున్న డబ్బులో కాదంటే, ఆస్తి మొత్తంలో సగం అమ్మి బేదలకు ఇస్తాను, నాది కానిది నాకొద్దు ఇచ్చాడు.
మిగతాది ఎవరికైనా అన్యాయంగా తీసుకుంటే దానికి నాలుగు రెట్లు మేతా సకం ఇచ్చేసాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్నారట, ఆ రోజు ఉన్న పొలంగ అపరకోటేశ్వరుడు ఏమీ లేనివాడు అయిపోయాడు. తిరిగి ఇచ్చిన వాళ్ళు సంపన్న కలిగిన వారిగా మార్చబడ్డారు. వచ్చి అడిగారంట జక్కయ్యని, జక్కయ్య నీకు కలిగిందంత ఇచ్చేస్తున్నావు, ఆశీర్వాదం అంత ఇచ్చేస్తున్నావు, మరి నువ్వు ఎలా బతుకుతావు రేపంటే? జక్కయ్య ఇలా అన్నాడంట, నేను కోల్పోయింది ఆశీర్వాదమే కానీ ఆశీర్వదించే దేవుడు నా ఇంట ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజమే, జాగ్రత్తగా వెతకటం అంటే దేవుడు ఇచ్చేవి కాదు, దేవుడు నీ జీవితంలో కావాలి, దేవుడే నీ జీవితంలో ఉండాలి, ప్రముఖ స్థానంలో ప్రథమ స్థానంలో దేవుడు ఉండాలి. ఉంటే వర్ధిల్ల పాటు నిన్ను బట్టి కాదు, నీ దేవుని బట్టి నువ్వు వర్ధిల్లతావు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలని నీ నిమిత్తం ప్రార్థిస్తున్నానని చెప్పి యోహాను భక్తుడు తన ప్రియ కుమారుడైన గాయుకు రాస్తూ ఈ పదం రాశాడు. అందుకే జాగ్రత్తగా వెతకాలి. రెండవది సర్వశక్తుడకు దేవుణ్ణి బతిమాలు కొనిన ఎడలా. బతిమాలుకుంటు అంటే బతిమాలుకోవటం అంటే ప్రాధేయపట్టమ. చూడండి, యేసుప్రభు వారు ఒక రోజున కానాను దేశం దగ్గరికి వెళ్ళారు. అక్కడ నుండి కానాను దేశపు స్త్రీ వచ్చి యేసుప్రభువారిని బతిమాలుకుంటుంది. అయ్యా, నా కుమార్తె దెయ్యం పట్టింది, విడిపించయ్యా విడిపించయ్యా. ఓ, బతిమాలుతుంది. యేసుప్రభువారు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నాడు. శిష్యులు అన్నారు, ఆవిడ చాలాసేపు నుండి బతిమాలుకుంటుంది, పంపించచ్చు కదా అని. అంటే యేసుప్రభువారు ఒక మాట అన్నారు, పిల్లల కోసం చూసిన రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయటం యుక్తమా అని అడిగారు. చూడండి, అక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆమెని కుక్కతో పోల్చాడు. అదే ప్లేస్లో మనముంటే ఏంటి నన్ను కుక్క అంటావా అని చెప్పి తిరుగుబాటు చేస్తాం. అంటే దేవుడు అవమానపరుస్తాడా? ప్రశ్న. చూడండి, బతిమాలుకోవటం అంటే అదేమంటారు, గడ్డం పట్టుకుని బతిమాలు తగ్గించుకోవటం. ఆ స్త్రీ చెప్పిన సమాధానం ఉంది, అయ్యా బల్లమేంచి కుక్క పిల్లకి పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, అలా నాకు ముక్కే అయ్యా అంది. చూడండి, తగ్గింపు అంటే మనం ఏమనుకుంటామంటే నేను మంచి, నేను కాబట్టి తగ్గించుకున్నా, నేను కాబట్టి కింద కూర్చున్నా, నేను కాబట్టి కలర్ రేయకుండా వైట్, ఈ తగ్గింపులు కాదు, దాంట్లో కూడా గర్వమే కనబడుతుంది. నేను కాబట్టి కింద కూర్చున్నా అంటే అర్థమేంటి, నీకంటే గొప్పనని చెప్పటమేగా. తగ్గింపు అంటే అది కాదు, దేవునికి ఏదైతే నచ్చలేదో దాన్ని విడిచిపెట్టి దేవుడు నచ్చింది చేయటానికి నిన్ను నీవు దేవుని దగ్గర నిలబెట్టుకుంటావే, అది తగ్గింపు. బతిమాలుకోవటం అంటే ప్రాధేయపట్టం కాదు, గంటలు గంటలు కూర్చొని ప్రార్థన చేయటం కాదు. తగ్గింపు అంటే దేవుడికి నచ్చనివి నీలోంచి తొలగించుకోవటం. రెండవది, నీ హెచ్చింపు కాదు, దేవుని ఘనత దగ్గర నిన్ను నీవు తగ్గించుకోవటం. నిన్ను నీవు తగ్గించుకోవటం. చూడండి, బతిమాలుకుంటుందంట కుక్క పిల్ల అంటే, అయ్యా కుక్క పిల్ల నేను, ఓకే నాకి అమ్మా నీ విశ్వాసం గొప్పది అంటాడు అక్కడ. బా, ఇప్పుడు వాళ్ళందరికంటే గొప్ప వీళ్ళేమో, ఆ కానాను స్త్రీ ఆ స్త్రీ వీళ్ళు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పరిశుద్ధులు, గొప్ప జనాంగం అని చెప్పుకుంటే వాళ్ళకంటే నీ విశ్వాసం గొప్పదమ్మా. ఎన్నిక లేని స్థితిలో నుంచి ఎన్నికైన స్థితికి నిలబెట్టి దేవుడు చెబుతున్నాడు. ప్రియ కుమారుడు, కుమార్తె, నీ జీవితంలో దేవుని దర్శనం సంపూర్ణ ఆశీర్వాదాల చేత నింపబడాలి అని అనుకుంటే నిన్ను నీవు తగ్గించుకోవటం దేవుని దగ్గర నేర్చుకో. నిన్ను నువ్వు తగ్గించుకోవటం దేవుని దగ్గర నేర్చుకో. చూడండి, కొన్నిసార్లు నీ దైవజండన్నా, నీ కుటుంబీకులన్నా, నీ సంఘస్తుడేమన్నా వెంటనే నన్ను ఎందుకు అనాలని నువ్వు కోపగించుకుంటావే. ఒకవేళ నువ్వు దేవునికి విరోధంగా ఉంటే నా బిడ్డ ఎందుకున్నాడని దేవుడు ఏ రోజు నీ మీద కోపగించుకోలేదే. దేవుని తొండుట భాగ్యం ఎంచుకోనలేదు, కానీ తన్ను తాను రిత్తునిగా దాసుని పోలిక. ప్రపంచంలో అత్యంత తగ్గింపు ఏదన్నా ఉందంటే అది యేసుప్రభు వారే. ఎవరైనా తగ్గించుకోకుండా ఉండటానికి అర్హులు ఎవరన్నా ఉన్నారంటే ఆయన యేసుప్రభు వారే. ఎందుకు తెలుసా? సృష్టికర్త సకల సృష్టిలో మానవుడు ఒక భాగం అంతే, కానీ ఆ మానవుడు కోసం
సమస్త మహిమను విడిచిపెట్టి భూమి మీద ఒక మానవుడిగా సస్సీరుడిగా వచ్చునంతగా తగ్గించుకున్న దేవుడికంటే దేంట్లో మనం గొప్పండి. మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఆయన అంతగా తగ్గించుకుంటే మరి దేవుని దగ్గర మనం తగ్గించుకోవాల్సిన అవసరమా లేక తగ్గించుకోవాలన్నది విధ. నేనంటాను అవసరం కాదు విధి. తగ్గించుకోకపోతే నీ బ్రతుకు నువ్వు గాలి పీల్చుకోవటం అవసరమా విధ? గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతావు. అలాగే దేవుని దగ్గర తగ్గించుకోకపోతే నీ జీవితం అన్నీ కోల్పోతావు. అందుకే నీ స్థితి అభివృద్ధి పొందకపోవటానికి ఇది అడ్డంకి అడ్డంకి. అందుకే బిల్దా చెప్తున్నాడు, ఇదిగో మూడో మాట కూడా చెప్పి మనం ముగించుకుందాం. చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా. ఈ మాటను కొద్దిగా మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ గొప్ప ప్రవక్త గ్రేట్ ప్రాఫిట్ ఎవరయ్యా అంటే ఎక్కువ కాలం పరిచయం చేశాడు. చిన్న బైబుల్ అని పేరు, యెషయా 66 అధ్యాయాలు చిన్న బైబుల్ అని పేరు. గొప్ప ప్రవక్త, రాజరికంలో పుట్టినవాడండి, సామాన్యుడు కాదు, రాజు రాజవంశంలో పుట్టినవాడు. కానీ దేవుడు పిలుపు మేరకు ప్రవక్తగా మార్చబడ్డాడు. యెషయా మొదటి అధ్యాయం చదివితే ఎంత భయంకరంగా ఈ ఇజ్రాయెల్ని యూదుని తిడతాడో. మూర్ఖపు జనమా, కట్టులేని జనమా, అసలు మీలాంటి దౌర్భాగ్యులు ఎవరున్నారని భయంకరంగా తిడతాడు. దేవుని యొక్క ఆ కృపను కోల్పోతున్నందుకు వారి మీద రోషంతో ఆవేదంతో వాళ్ళని గట్టిగా తిడుతూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. అయితే ఉజ్జియా మూత్రనందున సంవత్సరం యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు నువ్వు ఒకసారి నా దగ్గరికి రా అన్నాడు. సరే ఇక ఈయన గారు గవ్వ బయలుదేరి, ఎందుకంటే సార్ అక్కడ ఉన్న వాళ్ళ పరిశుద్ధుడు ఎవరు? ప్రవక్త గెంచబడిన వాడు పరిశుద్ధుడు ఎవరు? యెషయా. కాబట్టి యెషయా చూసాను నేను ఎంత గ్రేట్ దేవుడు నన్ను తన యొక్క ఆ పరిశుద్ధాలయం దగ్గరికి రమ్మన్నాడు అని. సరే వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు సమయంలో అక్కడ పరిశుద్ధుడు 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 కిరూబులు సెరూబులు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. గడప కమ్మలు అదురుస్తూ ఉన్నాయి. ఈయన వెళ్ళాలని లోపలికి వెళ్ళిపోతే గడప కమ్మ కొట్టిందంట. ఏంటంటే నువ్వు లోపల రావడానికి అర్హుడు కాదు. అదేంటది, నేను ఎవరిని? దేవుని కోసం రాజరికాన్ని విడిచిపెట్టి దేవుని కోసం ప్రవక్తగా నిలబడి దేవుని కోసం ఆ ప్రజలను గర్దించి సరిచేసిన గొప్ప ప్రవక్తను అంటే వెంటనే దేవదూత అందంట, ఒక్కసారి నువ్వు చూసుకో, దేవుని వెలుగులో నిన్ను చూసుకో, దేవుని వెలుగులో నిన్ను చూసుకో. వెంటనే తను తను చూసుకున్నాడంట. ఒక గొప్ప దైవ జండులాగా మాట్లాడుతుంటాడు. ప్రభు దగ్గరికి మన దగ్గరికి వెళ్ళే కొద్దీ మన రహస్య పాపాలు బయటపడుతూ ఉంటాయి. చాలా శ్రద్ధగా దావీదు భక్తుడు అంటాడు కదా, మా రహస్య పాపాలు నీ ఎందు బయటపడతాయని. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన అంగి తెల్లగా ఉంది, కానీ తన తినలో ఉన్న బలహీనతలన్నీ కూడా మచ్చల్లా కనబడుతున్నాయి. అందుకు యెషయా అంటాడు ఒక మాట, యెషయా అయ్యా నేను అపవిత్రపు పెదవులు గలవాడను, అపవిత్రపు జనుల మధ్య నివసించువాడను. ఇప్పటివరకు ఏమన్నాడు, నేను పరిశుద్ధుని మీరు పాపులు అన్నాడు. దేవుని వెలుగు తన మీద ప్రకాశించినప్పుడు ఇప్పుడేమన్నాడు తెలుసా, అందరి వల్లే నా నోరు ఉంది, ఆ పాపుల మధ్య నేనున్నాను. ఎందుకంటే నేను చెబితే కాదయ్యా, నువ్వు పరిశుద్ధపరిస్తే వారి జీవితాలు మారుతాయి. ఈరోజు నేను కష్టపడితే నాకు వచ్చేస్తాయి, నేను శ్రమ పడితే, నా టాలెంట్ని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, నా తెలివితేటలను బట్టి. ఆలోచించు, ఒకవేళ తెలివితేటలు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు, నువ్వు రోగివే మనసు మీద ఉంటే నీ టాలెంట్ నీ సామర్థ్యం నీ ధనము నీ బలము ఏమైనా పనికొస్తాయా? నీకేదైనా ఉపయోగపడాలంటే దేవుని కృప ఉండాలి, దేవుని కృప ఉండాలి. అందుకే యెషయా అంటున్నాడు ఇక్కడ, అయ్యా ఐఎమ్ ఎ సిన్నర్, నేను పాపినయ్యా. ఇప్పుడు పరిశుద్ధుని చెప్పుకున్నావే,
వాళ్ళు పాపులే. యేసుప్రభు ఒక మాట అంటాను, చాలా శ్రద్ధగినండి శిష్యులతో, మీరు మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే సుంకరులు అలాగే చేయుచున్నారు కదా అంటారు. ఆ మాటల అర్థం ఏమిటి? లోకంలో ఉన్న వారి వల్ల నువ్వు కూడా నేనేది గొప్ప వాళ్ళు పాపులు అని అనుకుంటే ఎట్లా కుదరదు? ఎవరు ఏమిటి అన్నది దేవుడు నిర్ణయించాలి. అందుకే సర్వశక్తుడు ఎవరండి? నీవు పవిత్రుడవై యథార్థంగా, అంటే తన స్థితిని యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. నేను అపవిత్ర పదవులు గలవాడనయ్యా, నేను అపవిత్ర ప్రజల మధ్య ఉన్నవాడను, నేను ఎందులోనూ గొప్పవాడిని కాదు. చాలా శ్రద్ధగినండి ఒక మాట, అర్హులను బట్టి ఆ అర్హతను బట్టి దేవుడు పిలవలా, ఆయన పిలుపే మన అర్హులుగా చేసింది. యోగ్యులమని దేవుడు పిలవలేదు. విశ్వాసిగాను సేవకుడుగాను సంఘ పెద్దగాను లేకపోతే సువార్థికుడుగాను నీ టాలెంట్ బట్టి దేవుడు పిలవలా, ఆయన పిలుపు నిన్ను యోగ్యుని చేసింది, అర్హుణ్ణి చేసింది. చూడండి, యేసేపుకి తన జీవితకాలం అంతటిలో ఏమన్నా రాజ్యపాలన చేసే జ్ఞానం ఉందా? ఏదైనా రాజరికం చేశాడా? 30 ఏళ్ళు వచ్చేంత వరకు బానిసగాను జైల్లోను పోతిఫర్ ఇంట్లో ఇస్మాయిలీల దగ్గర చాకరీ చేస్తూ ఉన్నాడు. చాకరీ చేస్తున్న వాడికి రాజ్యపాలన ఎలా తెలుసుద్దండి? దేవుడిచ్చాడు. తన పేరు చెప్పుకొని 283 సంవత్సరాలు, సుమారుగా 283 సంవత్సరాలు యేసే పేరు చెప్పుకొని ఇజ్రాయెల్ బతికేశారు ఐగుప్తులో. ఆ పేరు చెప్పుకొని వీళ్ళు హ్యాపీగా గొప్ప స్థానాలకు వెళ్ళిపోయారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మేసుకున్నారు. అలాగే శ్రద్ధగానండి, దేవుడు నీ జీవితంలో ఏమైనా చేయటకు సమర్థుడు, కానీ ఆయన కృపచేత చేస్తాడు. నువ్వు యథార్థంగా దేవుని సన్నిధి ఒప్పుకోవటం నేర్చుకోవాలి. యథార్థత దేవుడు చాలా ఇష్టమండి. వెంటనే నేను ఎవరిని పంపుతానో అన్నాడు. ఎవరిని పంపితే నా వార్త తీసుకెళ్ళటానికి అనగానే నేనున్నాను ప్రభువా అంటాడు యెషయా అంటాడు. నేనున్నాను, ఏ ఇన్నాళ్ళు చేయలేదా? ఇప్పటివరకు 6 అధ్యాయాల వరకు చేసింది సువార్త కాదా? దేవుని ప్రవచనం కాదా? ప్రవక్త కాడా? ఇప్పటి వరకు తన తలంపులు బోధించాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశాన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. దేవుని ఉద్దేశాన్ని బట్టబయలు చేయటానికి ఐఎమ్ రెడీ. నీ తలాంతు, నీ సామర్థ్యము, నీకున్న వనరులు అన్నీ దేవుని మహిమ కొరకు వాడటానికి ఇష్టపడు. దేవుడు మహిమ చేత నీ జీవితాల్లో సఫలత దేవుడు అనుగ్రహిస్తాడు. సంపూర్ణమైన సఫలత దేవుడు ఇస్తాడండి. ఆయన వర్ధల చేస్తే ఎలా ఉంటుందంటే అద్భుతమైన రీతిలో ఉంటుంది, ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుంది. దేవుని మీద ఆనుకొని విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, దేవుడెప్పుడు మర్చిపోడు. ఆశ్చర్యకరమైన తన కృపచేత ఆయన మీద ఆనుకొని ఆధారపడేవాడిని దేవుడెప్పుడు మర్చిపోడు. ఆయన వర్ధలు చేస్తే దాన్ని పోగొట్టడం ఎవరి తరమ కాదండి. చూడండి, యోబు జీవితంలో అన్నీ కోల్పోయాడు. చాలా శ్రద్ధగా, అన్నీ కోల్పోయాడు. ఒకడు గుర్తుపెట్టుకోండి, కోల్పోయింది ఏదో తెలుసా? దేవుడిచ్చింది కోల్పోలా, విశ్వాసాన్ని కోల్పోలేదు. తను తిరిగి సంపాదన ఇవ్వటానికి దేవుడు 100 మార్గాలు ఉన్నాయి, కానీ సంతానాన్ని ఇవ్వటానికి ఆ భార్యనే ఇచ్చాడు. మరలా అన్నిట్లో 2 రెట్లు ఇచ్చాడు కదా. మరి పిల్లల విషయంలో చూడండి, మరలా కోల్పోయిన వారు 10 మంది, మరలా 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. అప్పటి వరకు ఏడ్చిన వారు అంటే ఇతను అసహించుకున్నవారు, వెళ్ళిపోయిన వారు, ఇంత ఆస్తిపరుడు కదా ఆ బూడిదలో కూర్చోని తొలుతున్న అక్క చెల్లెలు అన్నదమ్ములు ఎవరు లేరా? అందరూ నీ కర్మ నీ రాత అన్నారు. తర్వాత గొప్ప ఆశీర్వాదం వచ్చాక ఒక్కొక్కరు ఒక్కొక్క వరహాను ఒక్కొక్క ఉంగరం పట్టుకొచ్చి ఎంత లేస ఏడ్చి గణపరిచి వెళ్ళారంట. నిజం చెప్పనా, నీ సంతోషంలో 100 మంది వస్తారు, నీ దుఃఖంలో దేవుడే నీకు తోడే ఉంటాడు. నిన్ను ప్రేమించిన
నిన్ను ప్రేమించిన నీ దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడిచ్చిన సంఘం నీకు తోడుగా ఉంటది. నిన్ను ప్రేమించే వారు నీ వెనుకుంటారు. ప్రభుడా, మీ జీవితంలో దేవుడు విస్తారంగా వర్ధిల్ల చేయాలనుకున్నాడు. అది దేవుడి దర్శనం. నువ్వెప్పుడున్న స్థితిని చూచి, ఇప్పుడున్న పరిస్థితిని చూచి, ఇప్పుడున్న ఆ స్థానాన్ని చూసి నా జీవితంలో ఎదుగు బొదుగు లేదు, ఎటువంటి అభివృద్ధి లేదని కృంగిపోతున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీ ఎడల నా దర్శనం గొప్పది, దాన్ని సంపూర్ణంగా విశాలపరుస్తాను. చూడండి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు జీవితాల్లో వెంటనే జరిగినాయి, వెంటనే జరిగాయి. అబ్రహాము చెప్పినట్టు తరాల్లో కాదండి, వెంటనే జరిగింది. దేవుడు నీ జీవితంలో వెంటనే చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గర తగ్గించుకుంటావా? దేవుని దగ్గర యథార్థంగా ఒప్పుకుంటావా? దేవుని దగ్గర జాగ్రత్తగా నీ హృదయాన్ని పెట్టి వెతుకుతావా? మనసు పెట్టడం కాదండి, హృదయం పెట్టి దేవుని వెతుకు. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. అట్టి ఆశీర్వాదంలో దేవుడు నిన్ను నడిపించినట్టుగా తల వంచినలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదంకు కానబూతుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాం. మొదట కొద్దిగా ఉండినను తుదకు మహావృద్ధి నొందుతావని నువ్వు సెలవిచ్చిన వాక్యము శ్రేష్టమైనది ప్రభా. శ్రేష్టకరమైన కార్యాలు జరిగించలో బలమైన దేవుడు నీవే. నిజమే తండ్రి దేవా, నీవు మాయడలు కలిగిన తలంపులు దర్శనం, భూమికి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీయడ నా తలంపులు అంత ఉన్నతమైనవి అన్నావు. నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నమ్మకమైన దీవుల చేత నీ బిడ్డలను దీవించాలని ఆశపడుతున్నావు. అయితే కొన్ని విషయాల్లో మేము నా తండ్రి దేవా వెనకడుగు వేస్తున్నామేమో తండ్రి. అటు విధంగా కాక హృదయపూర్వకంగా నీవిచ్చే సమాధానం, నీతో సమాధానము కలిగిన జీవితం జక్కే వలె నిన్ను వెతికే ధన్యత మాకు దయచేయండి. అయా నా తండ్రి దేవ తగ్గింపు, కానాను స్త్రీ వలె తగ్గింపు జీవితం దయచేయండి. యెషయా వలె యథార్థంగా ఒప్పుకునే హృదయం దయచేయండి. ప్రభా చాలు, ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి, ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ ఇంటిని మాత్రం దీవిస్తావని నువ్వు సెలవిచ్చావు ప్రభా. అట్టి విధంగా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలకి ఏ కోదవులైతే ఉన్నాయో, ఏ కొరతలైతే ఉన్నదో, ఆయా ఏ అనారోగ్యమైతే ఉన్నదో వాటన్నిటిని విడిపించి సంతృప్తికరమైన సమృద్ధికరమైన కార్యాలు జరిగించమని సమస్త ఘనతా మహిమ ప్రభా మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం నమ్మదగిన తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధలు చేసి ఘనపరిచి అన్ని విషయంలో ఫలవంతమైన జీవితంలో నడిపించును గాక. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. మరొకసారి మరి మీకే అవసరం ఉన్నా మరి మీరు ఫోన్ చేయొచ్చు, మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సహకరించండి, దేవుని మహింపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. మై అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 9290526278.